మిత్రులారా, ఈ సంస్థ నిర్వహించిన ఈ ప్రయోగం ఏదైతే ఉందో, ఈ సామాజిక ప్రయోగము సార్లు మొన్న మా ఇంటికి వచ్చి ఈ విషయం చెప్పినప్పుడు ఇంకా మన సమాజంలో ఒక ఆశ, ఇంకా మంచి మనుషులు ఉన్నారు, ఇతరుల గురించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, పేద పిల్లల భవిష్యత్తు గురించి ఇంకా సహాయం చేసేవాళ్ళు ఇంకా సమాజంలో మిగిలి ఉన్నారు అనేటువంటిది మనిషి మీద, మానవత్వం మీద ఒక కొత్త విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే నేను సామాజిక శాస్త్రాలు చెప్పే అధ్యాపకుని, గత 55 ఏళ్ళుగా నేను చదువు చెప్తున్నాను, చాలా సంస్థల్లో పనిచేశాను, వరంగల్లో పనిచేశాను, ఉస్మాన్ ఇన్స్టిట్యూట్లో పనిచేశాను, సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో పనిచేశాను, టాటా ఇన్స్టిట్యూట్లో పనిచేశాను, బెంగళూరు నేషనల్ లా స్కూల్లో పనిచేశాను, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పనిచేశాను, చాలా సంస్థల్లో పనిచేశాను నేను. ఈ మార్పు గమనిస్తూనే ఉన్నాము. 55 ఏళ్ల క్రితం నేను అధ్యాపకుడిగా చేరినప్పటికీ, నేను అధ్యాపక వృత్తి నుంచి 2 సంవత్సరాల క్రితం ఈ కోవిడ్ వలన ఇక నేను మిగతా జీవితంలో రాయాలని, తన అనుభవాలు రాయాలని, లేదా సమాజాన్ని గురించి ఇంకా రాయాలని నేను ఈ పని చేస్తున్నాను. సమాజం చాలా మారింది, మంచి కొరకు కాదు. సమాజము ఒక మనం ఊహించని రీతిలో అది ఎటువైపు వెళుతుందో తెలియనటువంటి ఒక చారిత్రక దశలో మనందరం ఉన్నాం. ప్రధానంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ఆర్థిక నమూనా అమల్లో ఉంది. ఈ ఆర్థిక నమూనా ఏమంటుందంటే, యాన్ రాండ్ స్కూల్ అని ఒకటి ఉంది, వాళ్ళు ఏమంటారంటే మనిషి స్వార్థంగానే బ్రతకాలి, స్వార్థమే మనిషిని నడిపిస్తుంది, స్వార్థం లేని మనిషి మనిషి కాదు. పుస్తకాలు వచ్చాయి ఇన్ డిఫెన్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అని, స్వార్థాన్ని, స్వార్థం ఎందుకు మంచిది అని ఒక సిద్ధాంతము, ఒక సిద్ధాంతీకరించే పద్ధతి, పుస్తకాల మీద పుస్తకాలు వస్తున్నాయి. చదివితే భయం వేస్తుంది, ఇదేంట్రా అసలు, స్వప్రయోజనం మనిషికి ఉంటుంది అని పెట్టుబడిదారి వ్యవస్థ చెప్తుంది, కానీ ఇప్పుడు వచ్చిన పెట్టుబడిదారి వ్యవస్థ ఏమంటే స్వప్రయోజనం కాదు, స్వార్థమే ఉండాలి. ఇతరుల పట్ల జాలి పడేవాళ్ళు, అయ్యో పాపం అనేవాళ్ళు మనుషులే కారంటున్నారు. వాళ్ళు వాళ్ళు చాలా బలహీనమైన మనుషులు, వాళ్లకు స్వంత విశ్వాసం లేదు, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక అయ్యో పాపం అని అంటారు. కానీ అటువంటి మనుషులు నిజమైన జీవితం జీవించడం లేదు, స్వార్థంగా జీవించే మనుషులే అసలైన మనుషులు అనేటువంటి ఒక దుర్మార్గమైన, అమానవీయమైన సిద్ధాంతం వస్తున్న ఒక దశలో మనం ఉన్నాం. మన దేశంలో కూడా చాలా మార్పు వచ్చింది, కుటుంబాల్లో మార్పు వచ్చింది, స్నేహాల్లో మార్పు వచ్చింది. మీరు వార్తలు చదువుతుంటే ఎవరు ఎవరిని చంపుతారో, ఏ స్నేహితుడు ఏ స్నేహితుడిని చంపుతాడు, ఏ భార్య భర్తను చంపుతుందో, ఏ భర్త భార్యను చంపుతాడో, తల్లి పిల్లల్ని చంపడం, దానికంటే అమ్మాయిలు చాలామంది ఉన్నారు. తల్లి ప్రేమ గురించి మానవ నాగరికతలో పెద్ద, అసలు ఒక గొప్ప విలువగా, ఉదాత్తమైన విలువగా తల్లి ప్రేమ గురించి వచ్చిన సాహిత్యము, కళలు, కవిత్వము, దాని గురించి వచ్చిన నవలలు, అమ్మ ప్రేమ గురించి ఎంతో సాహిత్యం వచ్చింది. అమ్మ ప్రేమ అనేది నాగరికత పెంచుకున్న ఒక విలువ. కానీ వాళ్ళ తల్లి పిల్లల్ని 5వ ఫ్లోర్ నుంచి కింద పడేసిందని, బావిలో పడేసిందని, విషం పెట్టిందని, పిల్లల్ని చంపిందని వార్తలు వస్తే మనం భరించలేకపోతున్నాం. అస్సాంలో ఒక మహిళ ఎవరో ఒక ధనవంతుణ్ణి ప్రేమించి 10-12 సంవత్సరాల కూతురుంటే ఆయన తనను అంగీకరించడమని కూతురు కుతికపిసి చంపింది. ఒక ధనవంతునితో తాను సహవాసం చేయాలని ఇంత పెద్ద కూతురుంటే ఆయన తనను అంగీకరించడమని కూతురుని చంపింది. అంటే సమాజం ఏమైపోతున్నది? సమాజంలో ఉండే విలువలు, మానవత్వము, మనిషి పట్ల ప్రేమ ఇవేమైపోయాయి? అంతా ద్వేషం, ఒకరినొకరు ద్వేషించాం. రాజకీయాల్లో ద్వేషాలు,
సమాజంలో ద్వేషము, ఒక కులం అంటే ఇంకో కులం, ఒక మతం అంటే ఇంకో మతాన్ని ద్వేషించడం. ద్వేషం అనేది మానవ నాగరికతని పూర్తిగా విచ్ఛిన్నం చేస్తుంది. ప్రేమ అనేది సమాజ నిర్మాణానికి, కొత్త సమాజానికి, నాగరిక సమాజానికి, మానవీయ సమాజానికి అది చాలా అవసరం. సమాజంలో దాతృత్వం అనేది చాలా ఉండేది. టాటా లాంటి వాడు అతను వ్యాపారస్తుడైనా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ పెట్టాడు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ పెట్టాడు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు పెట్టాడు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వర్క్ పెట్టాడు. జంషెడ్పూర్ నగరాన్ని ఆయన కార్మికుల కొరకు నిర్మించి అన్ని సౌకర్యాలు, నేను ఈ మధ్యన జంషెడ్పూర్కి వెళ్తే టాటా చేసినటువంటి గొప్ప పనులు, అన్ని పనులు చేశారు. ఇవాళ పారిశ్రామికవేత్తలు అట్లా కాదు. ఇవాళ పారిశ్రామికవేత్తలు ఏ పద్ధతి ద్వారానైనా డబ్బులు చేసుకోవాలి అనేటువంటి పద్ధతిలో ఇవాళ పారిశ్రామిక రంగంలో ఒక మార్పు వచ్చింది. విశ్వవిద్యాలయాలు పిల్లలను ప్రేమించే చదువు చెప్పే బదులుగా పిల్లలంటే ఆగ్రహము, పిల్లలంటే కోపము, ఒక కులం వాళ్ళకి ఇంకో కులం పిల్లలంటే నచ్చదు. నేను కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పనిచేసాను. మాకు కొందరి నాతో పనిచేసేవాళ్ళు కొందరి కులాల వాళ్ళకి చదివే రాదని అట్లా ఎట్లా అసలు మీరు అట్లా అంటారు? ప్రతి మనిషికి ఒక జ్ఞానం ఉంటుంది. ప్రతి మనిషి తెలివితోనే పుడతాడు. తెలివి లేకుండా పిల్లెవరు పుట్టరు. పెరిగిన వాతావరణం నుంచి, వాళ్ళకు వచ్చిన సహాయం నుంచి, సహకారం నుంచి, వాళ్ళకు వచ్చినటువంటి సపోర్ట్ ఏదైతుందో దాని నుంచి పిల్లలు, దానికి నిలువైన సాక్ష్యము ఇవాళ ఇక్కడ కూర్చున్న పిల్లలందరూ. మీరందరూ జీవితంలో మీకు ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఇవాళ ఇక్కడ నిలబడ్డ మనిషి, అలాగే ఆ సార్కు మద్దతుగా ఇచ్చిన వాళ్ళు, తర్వాత కొందరు బిల్డింగ్లు ఇచ్చారు, కొందరు స్థలాలు ఇచ్చారు, కొందరు సహాయం చేశారు. అంటే సమాజంలో ఎక్కడెక్కడైతే మంచి ఉందో ఆ మంచిని ఉపయోగించి మిమ్మల్ని అందరినీ గత 20 ఏళ్ళుగా నిరాఘాటంగా ఏ రాజీ లేకుండా వాళ్ళు ఈ సహాయం చేసి మిమ్మల్ని అందరినీ వాళ్ళు పెంచారు. ఇవాళ మేము అక్కడ మీ అన్ని క్యాంప్స్ చూస్తుంటే పిల్లలందరి పేర్లు తెలుసు. పిల్లలు సాన్ చూస్తేనే ప్రేమగా వాళ్ళు ఆ స్పందిస్తున్న పద్ధతి చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎటువంటి వీడు, ఆయన ఎంత ప్రేమను సంపాదించాడని. అందుకనే వాళ్ళు వచ్చినప్పుడు నన్ను మాట అడిగారు, ఎందుకండి సమాజంలో ఇలా మారుతుందంటే, సమాజంలో కొందరు మనుషులు అంటే వాళ్ళు స్వార్థం కొరకు, సౌఖ్యం కొరకు బ్రతుకుతారు. చాలా సౌఖ్యంగా బ్రతకాలని, ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా కూడా ఇంకా సౌఖ్యం కావాలని. పెద్ద పెద్ద ఇళ్ళు, విల్లాలు, ఈ మధ్యన ఒక ఇల్లు బాంబేలో కొంటే 100 కోట్లు, 27 అంతస్తుల బిల్డింగ్లు, భార్యాభర్తలే ఉంటున్నారు. నేను హైకోర్టు జడ్జెస్కి లెక్చర్ ఇవ్వడానికి భోపాల్ వెళ్ళాను. హైకోర్టు జడ్జెస్కి ఇస్తూ నేను చెప్పాను, ఎందుకండి 27 అంతస్తుల అంటే సుప్రీంకోర్టు జడ్జి ఒక ఆయన ప్రిసైడ్ చేస్తున్నాడు. ఆయన అని ఎందుకు హరిగోపాల్ గారు మీరు అట్లా అంటారు, 27 అంతస్తులు కట్టేటప్పుడు లేబర్కు పని ఇచ్చాడు, ఇంజనీర్లకు పని ఇచ్చాడని చెప్పాను. అది కాదు సార్, 27 అంతస్తుల బిల్డింగు భార్యాభర్తలు ఉండడానికి అవసరమా? ఒక చిన్న గుడిసెలో భార్య భర్తలు, పిల్లలు, పశువులు అన్నీ కూడా ఉంటున్నట్టు సమాజం కదా, మన అంత పెద్ద బిల్డింగులు కట్టవలసిన అవసరం ఉందా ఈ సమాజంలో? ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇంత పేదరికం పరిస్థితుల్లో అంటే సుప్రీంకోర్టు జడ్జి ఆయన కూడా దాన్ని సమర్థిస్తూ మాట్లాడాడు. అంటే ఏమైంది, విలువలు ఏమైంది, మనుషుల పట్ల ప్రేమ ఏమైంది, కన్సర్న్ ఏమైంది? ఇది సమాజంలో కోల్పోతే మానవ సమాజానికి ఇక భవిష్యత్తు లేదు. రాబోయే కాలమంతా చాలా దుర్మార్గమైన, అమానవీయమైన సమాజం వచ్చేటువంటి ఒక ప్రమాదం ఉంది. అటువంటి ఒక చారిత్రక సందర్భంలో, అటువంటి సమాజంలో విలువలు మారుతూ, విశ్వాసాలు మారుతూ, ఆలోచనలు మారుతూ, మానవ సమాజ దిశ మారుతూ, ఎక్కడ పోతున్నామో తెలియనటువంటి ఒక పరిస్థితిలో పిఎస్ఎస్ ఫౌండేషన్ వాళ్ళు గత 20 ఏళ్ళుగా జీవితంలో వాళ్ళు చేసిందంటే సౌఖ్యంగా బ్రతకాలని అనుకోలేదు, విపరీతంగా డబ్బులు కూడబెట్టుకోవాలని అనుకోలేదు, దాంట్లో అర్థాన్ని చూడలేదు. కానీ వాళ్ళు ఏం చూశారంటే ఒక అర్థవంతమైన జీవితం. అర్థవంతమైన నాకు ఒక విశ్వాసం ఏంటంటే, నేను ఈ మధ్యన ఒక పుస్తకం రాసాను, సార్ వాళ్ళకు పంపిస్తాను. ఓ పుస్తకం నేను తెచ్చాను, పరిమళించిన మానవత్వం అని ఓ పుస్తకం రాశాను. దాంట్లో ఒక 25 మంది నాతో నేను కలిసి పనిచేసినటువంటి మనుషులు ఉన్నారు. దాదాపు అందరు చనిపోయారు. దాంట్లో బాలగోపాల్ గారు ఉన్నారు, దాంట్లో కన్నభిరాన్ గారు ఉన్నారు, దాంట్లో అందరికంటే మించి శంకరం గారు.
ఎస్ఆర్ శంకరం గారు అంటే మీ ఆయన స్టోరీ మీకు ఏం చెప్తున్నా అంటే మీరు ఆఫీసర్లైనా ఇంజనీర్లైనా డిప్లొమా అయినా ఏ రంగంలో పనిచేస్తున్న మనుషులు ఎలా ఉంటారని చెప్పడానికి అటువంటి మనిషిని కలిసి ఆయనతో పనిచేసి ఒక పదేళ్ళు మేము కలిసి పనిచేశాం. ఎంత అద్భుతమైన మనిషి అంటే ఆయన చీఫ్ సెక్రటరీగా పనిచేసి త్రిపురలో హైదరాబాదులో ఆయన ఐఏఎస్ ఇక్కడే ఆయనది అక్కడి నుంచి తిరిగి వస్తా చిన్న బ్రీఫ్ కేసులో వచ్చాడు. ఆయన కొలీగ్ ఒకతను ఆయన కూడా ఐఏఎస్ ఆఫీసరే ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. శంకరన్ మీ లగేజ్ అంటే ఆయన చెప్పాడు నాకు లగేజ్ ఏం లేదు నా రెండు మూడు డ్రెస్సులు నా ఇది తప్పించి నాకు ఇంకేం ఆస్తి లేదు. మరి చీఫ్ సెక్రటరీ కోటు ఉంటుందంటే కోటు డ్రైవర్కి ఇచ్చేశాడు సార్. సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2.5-3 ఏళ్ళు పనిచేసి మళ్ళీ అదే బ్రీఫ్ కేసుతో వచ్చాడు. ఇంకేం లేదు ఆయనకు సంపద లేదు ఏం ఆస్తి లేదు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు 35 ఏళ్ళు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశాడు. అంటే ఎంత అద్భుతమైన మనిషి అని తన జీతాన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు పేదవాళ్ళకి ఇచ్చేవాడు. ఇచ్చి తానిస్తున్నా అని చెప్పేవాడు కాదు. ప్రభుత్వము నా దగ్గర కొన్ని డబ్బులు పెట్టింది మీకు ఇవ్వమనేని నేను ఒకసారి అడిగాను ఎందుకు సార్ మీరు మీ డబ్బులు ఇచ్చినప్పుడు నేను డబ్బులు ఇస్తున్నా అని చెప్పొచ్చు కదా అంటే శంకరం గారు అంటే పేదరికమే ఒక భారం మనిషికి పేదరికమే ఒక భారం ఈ డబ్బులు నేను ఇచ్చాను అంటే శంకరం గారు ఆయన అంత దేవుడు లాంటి వాడు శంకరం గారు నాకు సహాయం చేశాడు ఇది అదనపు భారం పేదవాడి జ్ఞాపకం మీద ఇది అదనపు భారం కనుక పేదవాళ్ళు కృతజ్ఞతగా ఉండడం అనేది వాళ్ళ మీద భారం వేసింది కాబట్టి నేను ఇచ్చినా అని చెప్పేవాడిని కాదు అంటే ఎంత సున్నితంగా ఆలోచిస్తే తప్పించి మనిషి అట్లా ఆలోచించగలడో మీరు ఆలోచించండి. బాలగోపాల్ నాతో మేమిద్దరం కలిసి పనిచేశాం మ్యాథమెటిక్స్లో పిహెచ్డి మ్యాథమెటిక్స్లో మ్యాథమెటిక్స్ అడ్వాన్స్డ్ మ్యాథమ్ చెప్పేవాడు రిజైన్ చేశాడు. పౌరహక్కుల సంఘంలో పూర్తికాలం పనిచేయడానికి వచ్చాడు. సాహిత్య విమర్శకుడు సామాజిక విశ్లేషణలు రాశాడు 12 పుస్తకాలు వచ్చినాయి ఇప్పటిదాకా. లాయర్ అయ్యాడు మ్యాథమెటిక్స్లో పిహెచ్డి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ తిరుపతి యూనివర్సిటీ. ఆయన క్రికెట్ ఆడాడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా మ్యాథమెటిక్స్లో పిహెచ్డి చేశాడు. తర్వాత ఆయన సాహిత్య విమర్శ చేశాడు ఆయన సామాజిక విశ్లేషణ చేశాడు ఆయన లాయర్ అయ్యి డబ్బులు తీసుకోకుండా 100 కేసులు చేసి అన్నీ గెలిచాడు. అంటే మనుషులు ఎలా ఉంటారు మీరు ఆలోచించండి. ఆయన మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ పోతే ఒక ట్రైబల్ ఏరియాస్కి అంతా చూసాము ట్రైబల్ పరిస్థితి అంతా చూస్తే ఉదయం కలెక్టర్ని కలిసి రిపోర్ట్ ఇవ్వాలి. మేమంతా పడుకున్నాం ఆయన ఒక టైప్ రైటర్ తీసుకెళ్ళి ఊళ్ళో కరెంట్ లేదు ఎలక్ట్రిసిటీ లేదు టాయిలెట్ అంటే బస్ స్టాండ్లో టాయిలెట్లో ఒక చిన్న బల్బ్ ఉంది టాయిలెట్లో టైప్ రైటర్ పెట్టుకుని కూర్చొని పొద్దటి వరకు రిపోర్ట్ తయారు చేసి టాయిలెట్లో కూర్చొని రాత్రంతా. అంటే మనుషులు అట్లా కూడా బ్రతకగలరు. ఆ బాలగోపాలన శంకరం గారైనా ఇలా బ్రతికిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాజం మీద చాలా ప్రభావం ఇవ్వాలి. ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు శంకరం గారు పేరు చెప్తే చాలా పులకించిపోతారు. బాలగోపాల్ అయితే ఒక పెద్ద ప్రభావం వేసిపోయాడు విచారధారులు. అంటే వీళ్ళ ఎగ్జాంపుల్ నీకెందుకు మీకేం చెప్తున్నా అంటే వాళ్ళు అర్థవంతంగా జీవించారు. వీళ్ళలాగా అర్థవంతంగా మనం సమాజానికి ఏమైనా చెయ్యాలి అనేది ఏదైతుందో మన జీవితంలో చనిపోయే ముందు మనం ఏం చేసినాం అని అనుకుంటే ఒక మెరుగైన సమాజం మనం పుట్టిన సమాజం కంటే కొంచెం మెరుగైన సమాజం కొరకు మనం కొంత కాంట్రిబ్యూట్ చేశాము అనే సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు మనిషికి. డబ్బులు ఎంత ఉన్నాయి ఆస్తి ఎంత ఉంది సంపద ఎంత ఉంది అని కాకుండా. కనుక ఇవాళ ఇక్కడ చూసిన మానవత్వం ఏదైతుందో ఇంతమంది పిల్లలు చదువుకొని వాళ్ళందరూ జీవితంలో సెటిల్ అయ్యి అమ్మాయిలు ఇంతమంది అవకాశాలు లేనటువంటి సమాజంలో అమ్మాయిలకు చదువు చెప్పి ఇవాళ చేసిన ఈ ప్రయోగం ఏదైతుందో నా దృష్టిలో ఇది ఒక మానవీయ ప్రయోగం ఇది ఒక ప్రజాస్వామ్య ప్రయోగము. మనిషిలో పూర్తి విశ్వాసం పోకుండా మనిషిలో విశ్వాసాన్ని నిలిపి మానవత్వం ఇంకా సమాజంలో ఉన్నది అని చెప్పడానికి. అలాగే మీ అందరూ కూడా ఈ సంస్థను వల్ల మీరు ప్రోత్సహించబడి ఎవరైతే చదువుకున్నారో మీరు మనుషులుగా మిగిలండి మీలో ఉండే మానవత్వాన్ని కాపాడుకోండి అదే మీరు ఈ సంస్థకి ఇచ్చే కాంట్రిబ్యూషన్. మీరు మనుషులుగా మానవత్వాన్ని మనుషులకు ప్రేమను పంచితే మెరుగైన సమాజం వస్తుంది. ద్వేషాన్ని పెంచితే రోజు జరుగుతున్న హత్యలు ఆత్మహత్యలు ఏవైతున్నాయో అవి జరుగుతున్నాయి. ఇప్పుడే సార్ చెప్తున్నాం మా సంస్థలో ఇంతవరకు ఆత్మహత్య ఎవరు చేసుకోలేదని కానీ ఈ మధ్యన మీ ఎంతమంది పిల్లలు ఆత్మహత్య చేసుకుంటాం మీరు చూసారు. ఎందుకు చేసుకుంటున్నారు పిల్లలు చదువంటే ఎంత హాయిగా ఉండాలి చదువంటే ఎంత హాయిగా ఉండాలి చదువంటే ఇస్ అ గ్రేట్ ప్లెజర్.
నాలెడ్జ్ అంటే జ్ఞానము సంపాదించడమే ఒక పెద్ద ప్లెజర్ అది. కానీ ఆ జ్ఞానాన్ని సంపాదించే దశలో మనిషి తన ప్రాణాన్ని తీసుకుంటా అంటే వ్యవస్థ ఎలా మారింది? పోటీతత్వము, అనవసరమైన పోటీతత్వం, ఇది ఏదైతుందో ఇది మొత్తంగా సమాజంలో ఈ వస్తున్నటువంటి మార్పుకు ఒక ప్రతిఘటనగానండి. ఒక ఇవాళ మనం చేసిన ప్రయోగం ఏదైతుందో నా దృష్టిలో ఇది ఒక గొప్ప ప్రయోగము. ఈ ప్రయోగము నాకు కూడా దాదాపు ఏం జరగబోతుంది అన్నప్పుడు, లేదు సమాజంలో మంచి వాళ్ళు ఉన్నారు, ఇంత మంచి వాళ్ళు ఉన్నారు, ఇంతమంది చదువు చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మీ ఇంతమంది పాస్ అయిన పిల్లలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, మహిళ ఎన్నడైనా మగవాళ్ళకంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు, మహిళ ఎన్నటికైనా మగవాళ్ళకంటే మానవత్వం ఎక్కువ, మహిళలో కొంచెం మానవత్వము మగవాళ్ళకంటే ఎక్కువ ఉంటుంది అని కనుక మహిళలు చదువుకుంటే ఇంకా సమాజానికి చాలా ప్రయోజనం. అది ఇంతమంది అమ్మాయిలు ఇంతమంది అబ్బాయిలను చెప్పిన మీకు నేను హృదయపూర్తగా ధన్యవాదాలు చెప్తూ ఈ పవిళన్నోన్నోన్నోన్నో సార్, ఈ కాళ్ళు మొక్కడం అనేది నాకు ఒక భయం. ఎందుకంటే మేము ఒకసారి ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళినప్పుడు మా కలనాభినాథ్ గారు మాట అన్నాడు, ఎన్టీఆర్ నీకు కాళ్ళు ఇచ్చింది దేవుడు, నడవడానికి కాదు అందరి చేత మొక్కించుకోవడానికి ఇచ్చిండని అని మాట అన్నాడు. ఎందుకు కలనాభినాథ్ అంటే మరి అందరూ కాళ్ళు మొక్కితే కాళ్ళు మొక్కడం అనేది గౌరవం కొద్దీ చేయొచ్చు, కానీ ఊళ్ళలో భూస్వాములు భయం కొద్దీ జనం మొక్కుతారు, కనుక ఆ భయంతో వాళ్ళు కాళ్ళు మొక్కడం అనే దానికి నేను వ్యతిరేకం. కనుక నేను చాలా వరకు అసలు నేనేం చెప్తుంటానంటే కాళ్ళు మొక్కడం కాకుండా కౌగులించుకోవడము, షేక్ హ్యాండ్ ఇవ్వడము, సమానంగా చూడము, అది కూడా ఒక భాషే, మన బాడీ లాంగ్వేజ్ అంటారు, దాంట్లో కూడా మనకు అది కనిపించాలి. మీ అందరినీ నేను మరొకసారి అభినందిస్తూ మీరు ఈ సంస్థకు చేయవలసిన కాంట్రిబ్యూషన్ ఏంటంటే మనుషులుగా మిగిలండి, మానవత్వం మిగిలించుకోండి, ఎంత వీలైతే ఇతరులకు సహాయం చేయండి, అదే గొప్ప కాంట్రిబ్యూషన్ ఈ సంస్థ చేసింది. అది దాని విలువ చాలా కాలం ఉంటుంది, ఇప్పుడే కాదు వచ్చే తరం మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. మీకంటే వచ్చే తరంలో మనుషులు ఇంకా కొంచెం మంచిగా బ్రతుకుతారని, బ్రతకాలని మనం దాని కొరకు కృషి చేయాలని చెప్తూ నాకు ఈ గౌరవం ఇచ్చి మీ అందరినీ కలవడానికి, మీ అందరితో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మిత్రులకి నేను ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకున్నాను.